శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్లోని వడ్డేర బస్తీలో కలుషిత నీరు తాగి సుమారు 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 2 ప్రాణాలు విడిచారు. మిగిలిన బాధితులంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర దేశంలో ఎక్కడా లేనంత ఇంటెలిజెన్స్ ఉంది, టెక్నాలజీలో మేమే ముందున్నామని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఈ ఘటన జరిగి 5-6 రోజులు గడుస్తూ ఉన్నా అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, వాళ్ళందరూ అస్వస్థతకు ఎందుకు గురయ్యారు, 2 మనుషులు ప్రాణాలు కోల్పోయారు, ఆ 2 ఎందుకు చనిపోయారు అనేది ప్రభుత్వం గుర్తించలేకపోయింది. వీళ్ళు కాలుష్యం వల్ల ఇది జరిగిందని చెప్పి అందరూ చెప్తుంటే దానికి సంబంధించి శాంపిల్స్ పంపించారు, రిపోర్ట్ రావాలి, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పి తాత్సారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఘటనకు సంబంధించి? నాతో మాట్లాడేందుకు శేర్లింగంపల్లి నియోజకవర్గ సీనియర్ బీజేపీ నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రతిసారి చెప్తుంది దేశంలో మేమే నెంబర్1 అని. 2 మనుషులు చనిపోయారు, సుమారు 100 మందికి పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఏం జరిగిందని మీరు అనుకుంటూ ఉన్నారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి? ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార పార్టీ యొక్క నిర్లక్ష్య కారణం. అటు ప్రజాప్రతినిధులు, అటు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, అటు జిహెచ్ఎంసీ కానీ ఇటు వాటర్ వర్క్స్ బోర్డ్స్ కానీ అందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా వైఫల్యం చెందారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ ఘటన ఈరోజుకి వచ్చింది కాదు, గత 3 నెలల నుంచి ఆ బస్సీలో, ఒడ్డేర బస్సీలో వాటర్ తేడా ఉండి రైన్ వాటర్ తోటి మిక్స్ అయి వస్తున్నాయని చెప్పి అటు అధికారులకి, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మొరబెట్టుకున్న రోజులోనే. ఎందుకంటే సంఘటన జరిగి ఒక వ్యక్తి మృతి చెందగానే వాళ్ళ మొట్టమొదటిగా ఆ బస్సీని సందర్శించిన వాళ్ళు నేను కూడా ఉన్నా. మా పార్టీ నాయకులతో అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది, వాళ్ళ యొక్క గ్రామ బస్తీ వాసుల్ని విచారించడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ఈరోజు నిన్న వచ్చిన సమస్య కాదు, గత 3 నెలల నుంచి ఇక్కడ ప్రాబ్లం ఉన్నాయి, అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. గత 1 వారం రోజులుగా అయితే డ్రైన్ వాటర్ కంప్లీట్గా నల్లగా వచ్చే వాటర్, అవి ఆ వాటర్ని మేము కళ్ళారా చూసి వాళ్ళకి మొరబెట్టుకున్నామని చెప్పి కూడా అధికారులకు విన్నవించుకున్న వాళ్ళు స్పందించలేకపోవడమే ఇది కారణం. ఇది ఖచ్చితంగా ఒకటే మనం గుర్తించాలి, ఇవాళ హైదరాబాద్లో శేర్లింగంపల్లి నియోజకవర్గం హార్ట్ ఆఫ్ ద తెలంగాణకే హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. దాంట్లో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హార్ట్ ఆఫ్ ద మాదాపూర్ డివిజన్ ఏదైతే ఉందో, ఈ మాదాపూర్ డివిజన్లో మొత్తం ప్రత్యేకంగా మనం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటామో, ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇటు వ్యాపార రంగాలు కానీ, అన్నీ కూడా మాదాపూర్ డివిజన్లోనే ఉంటాయి. కాబట్టి మనం అటు పోలీస్ స్టేషన్కి, హైటెక్ సిటీ కూతవేడ దూరంలో ఉన్నటువంటి బస్సీ, ఈ బస్సీ వాళ్ళ కేటీఆర్ గారు ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది, ఈ నగరాన్ని డల్లాస్ కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తానని. డల్లాస్ సంగతి దేవుడరుగా, ఇవాళ బస్సీలో మినిమం వసతులు, ఇవాళ నీటికి కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం, డ్రైన్లు, వాటరు, ఇంకా 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళ అదే సమస్యలు మనం కొట్లాడుతున్నామంటే ఎటువైపు వెళ్తున్నాయి? అటు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చినటువంటి 7 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే సమస్య, డ్రైన్, వాటర్, రోడ్లు. ఈ దుస్థితి నుంచి బాగుపడాలి, అందుకే ప్రజలకు మేము కూడా అపీల్ చేస్తున్నాం, ఏదేమైనప్పటికీ ఈ సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి కేటాయించాలా. ఎందుకంటే ఇవాళ అక్కడ వైద్యాధికారి, జిల్లా వైద్యాధికారి విజిట్ చేసి ఏదైనా డిసీజు, ఇలాంటి డిసీజ్ వస్తే 1 వాటర్ వల్ల వస్తుంది, 2 ఫుడ్ పాయిజన్ వల్ల వస్తుంది, 3 విహారయాత్ర వల్ల. ఆ బస్సీ వాసులు చూస్తే విహారయాత్రలు చేసేది వాళ్ళదైతే కాదు. ఇంకోటి అక్కడ బస్సీలో ఇవాళ ఏదైనా ఫుడ్ వల్ల అంటే వాళ్ళు దావతలు చేసుకొని ఎంజాయ్ చేసే అంత కూడా లేదు, కేవలం వాటర్ వల్ల. ఆ వాటర్ వల్ల ఇవాళ ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఈ ప్రభుత్వం పారదర్శకత, మా దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రం అని చెప్పి గొప్పలు చెప్పుకుని ఈ కేసీఆర్ కానీ, కేటీఆర్ ప్రభుత్వాలు ఇవాళ ఈ చిన్న సమస్యను ఎందుకు వెళ్ళతీతలేదు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, బాధితులను ఆదుకోండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ దాదాపుగా ఇప్పటికే 4వ రోజు, దాంట్లో 2 మరణించారు, దాదాపు 76 మంది హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా బస్తీలో ఉన్నటువంటి ఏదైతే వైద్యాధికారుల శిబిరం ఉందో ఆ శిబిరంలో ఉన్న బస్తీ వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇప్పటికైనా స్పందించండి, నిజాల్ని బయటకు తీయండి, వాటర్ వల్ల వచ్చిందా, ఫుడ్ వల్ల వచ్చిందా, ఏదైనా కూడా చేయండి. ఎందుకంటే ఇవాళ వాటర్ వల్ల వచ్చిందనే నిదర్శనానికి కారణం దాదాపు 24 అవర్స్ సరిపోతుంది, దాన్ని మీరు నిగ్గుదలుచుకోలేకపోతున్నారు. అన్ని అధికారులు మీ చేతిలో ఉన్నాయి, అటు జిహెచ్ఎంసీ, ఇటు వాటర్ వర్డ్స్ని, అటు వైద్యాధికారుల్ని, ముగ్గురిని కూర్చోబెట్టి ఒక కమిటీ వేయండి. మీరు ఆ భయమే లేకపోతే బస్సీలో ఇవాళ వాటర్ ఎందుకు బంద్ చేస్తున్నారు? మొత్తం డ్రైన్లంతా తవ్వి వాటినంతా పైప్ లైన్లు ఎందుకు రిపేర్ చేస్తున్నారు? ఇవాళ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి బస్సీ వాసులకి వాటర్ క్యాన్లు, వాటర్ ట్యాంకర్లు ఎందుకు సప్లై చేస్తున్నారు? వాటర్ వల్ల ప్రాబ్లం లేనప్పుడు మీకు అంత భయం ఎందుకు? మరి ఈ కార్యక్రమాలంతా ఎందుకు చేస్తున్నారు? ఏదేమైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకునేది ఒక్కటే,
ఖచ్చితంగా సమస్యని సమస్యగా చూడండి. దీన్ని రాజకీయం చేయొద్దు. మేము కోరుకునేది అదే. ప్రతిరోజు కూడా నాలుగో రోజు ఇవాళ మా ఆల్ ఇండియా నాయకులు మురళీధరరావును కూడా తీసుకుని అక్కడ వైద్య హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. మృతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ బాధితులకి తగిన న్యాయం చేయండి. మృతులైన కుటుంబాలు ఇద్దరు కుటుంబాలకి వాళ్ళకి ఖచ్చితంగా 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఎందుకంటే మొన్న చనిపోయిన ఆ వ్యక్తి ఇద్దరు కూతురు ఇద్దరు పిల్లలు ఇవాళ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళ తమ్ముడు కూడా ఇవాళ సీరియస్ పరిస్థితుల్లో హాస్పిటల్లోనే ఉన్నారు. ఇవాళ పొద్దున కూడా ఒక ఆవిడ చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా కుటుంబాలకి 25 లక్షలు ఎక్స్గ్రేషియా పొడిగించాలా. ఇంకొకటి కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి బాధితులకు కూడా, ఎందుకంటే వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం రాకంగా వాళ్ళకి ఒక 2 నెలలకు 3 నెలలకు సరిపడా వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ కొంత డబ్బులు కానీ ప్రకటించాలి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో భయాందోళనతో అటు కుటుంబం ఎవ్వరు కూడా అసలు అది ఆ వాతావరణం ఎట్లా ఉందంటే అక్కడ ఏదో ఒక మనం దాడి జరిగితే మొత్తం ఖాళీ అయిపోయినట్టు ఆ బస్సును చూస్తుంటేనే విషాదకరంగా ఉంది. బ్లీచింగ్ చల్లి ఒక్కరు కూడా జన నివాళి లేకుండా ఇదవుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, రాజకీయాలు చేయొద్దు, వాస్తవాలను బయటపెట్టండి, జనాలను కాపాడండి అని మీరు చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయాలకు తెరలేపిందే వీళ్ళు. ఏదైతే ఆ వడ్డర్ బస్తీలో ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం వరకు ఓకే, ధర్నాలు అంటూ ఉన్నారు, దుర్భాషలాడుతూ ఉన్నారు అధికారులని, అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. మేము హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము, ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే గాంధీకో ఉస్మానియాకో పంపిస్తున్నాం. అనవసర రాద్ధాంతం ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. మేము ఎక్కడ కూడా రాజకీయం చేయాలి. బాధ్యత జరిగినప్పుడు ఒక పౌరులుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ప్రతిపక్ష నాయకులుగా ఆ గ్రామవాసులు అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాకు చెప్పంగానే మేము వెళ్ళి స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఇది రాజకీయం అయితే అంత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, అక్కడ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఆ బస్సులో. ఒక్కరంటే ఒక్కరు మేము పోయిన తర్వాత మేము వచ్చి ఆ విషయాన్ని వెలుగుదీసి దాన్ని వెలుగుదీసిన తర్వాతనే సాయంత్రానికో ఎప్పుడో కార్పొరేటర్ గారు వచ్చారు అంబులెన్స్లు వేసుకొని, ఆ మరుసటి రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. మేము రాజకీయం మేము ఒకటే అడుగుతున్నాం, ధర్నాలు కూడా ఎందుకు చేసామంటే అధికారులేమో మాకేం సంబంధం లేదు, మేమంతా క్లియర్గా ఉందండి. మేము చెప్పే డిమాండ్ ఏంటంటే ముందు ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులకి మంచి వైద్యాన్ని అందించండి, మృతుడు చెందినటువంటి కుటుంబాన్ని ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఇవి రెండు సమస్యలతో పాటు రాబోయే రోజుల్లో కూడా అది ఇంకా బదరుతుంది. అక్కడ జలాధికారి తప్పు ఉందా లేదా జిహెచ్ఎంసీ తప్పు ఉందా? ముందు మాకైతే వాటర్ వల్లనే ఉంది కాబట్టి మీరు వాటర్ బంద్ చేసి ట్యాంకర్లు వెంటనే ప్రకటించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎవరైతే వాటర్ వర్క్స్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పినాం. ఆయన బాధ్యతాయుతంగా గత దాదాపు 15 రోజులుగా ఉన్న సమస్య వాటర్లో డ్రైన్ వాటర్ కలుస్తుంది, ఆ డ్రైన్ వాటర్ శాంపుల్ తీసుకొచ్చి ప్రజలు మా ముందు చూపించారు కాబట్టి మేము ఒకటే అడిగినాం, ఆసుపత్రికి పోయి బాధితులను పరామర్శించి వాళ్ళకి మంచి వైద్యం అందించాలని కోరుకున్నాం. తర్వాత జల అధికార దగ్గరకు వచ్చి రాజశేఖర్ దగ్గరకు వచ్చి వారికి కూడా ఒకటే చెప్పినాం, అక్కడ ఏముందో వెంటనే యుద్ధ ప్రాతిక మీద ప్రకటించండి. ఇప్పటికీ 8 రోజులు ఉంది, మీరు కావాలంటే ఇవాళ కూడా చూడండి ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇంతవరకు ఏ రకంగా జరిగిన సంఘటన తెలియజెప్పట్లేదు, ఈరోజు వాటర్ వల్ల జరిగిందా తెలియజెప్పట్లేదు. మరి మేము ఆందోళన చేయకుండా ఎట్లా చేస్తాం? బాధ్యతగా ఉన్న ప్రతిపక్షం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికి కూడా అధికారులు అక్కడ స్పందించలే, ఇది మాది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు. దాన్ని వెలికి తీయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది తప్ప ఇది రాజకీయం. నేను ముందు కాదే అన్న, ఎక్కడైనా సరే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డా భారతీయ జనతా పార్టీ ముందు వెళ్తుంది, నిలదీస్తుంది, అవసరమైతే ప్రజలకు అండగా ఉంటుంది. మేము పోయి అక్కడ బాధితులకి ఓఆర్ఎస్ ఇచ్చినాం, ఫ్రూట్స్ ఇచ్చినాం. కాబట్టి ఏదైనా ఇప్పటికైనా ఈ నిమిషం వరకు కూడా ఒక్కారంటే ఒక మంత్రి గారైనా ఇవాళ కేటీఆర్ కూతహోడలో ఉంటారు, ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి అయినా వచ్చి స్పందించిన సందర్భాలు లేవు. ఎవరైనా సరే కనీసం ఆ బాధితులకి మేము ఉన్నామని అండ ఒక చిన్న ప్రకటన ఇగో మేము ఉన్నామని ఏ రోజున ఎక్కడైనా స్టేట్మెంట్లో కనిపించిందా? ఇది రాజకీయం కాదా? మరి మేము పోయి అక్కడ వెలికి తీసాం కాబట్టి బీజేపీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది చేస్తున్నారని తప్ప మేము కానీ పోకపోతే ఆ సమస్య కనీసం ప్రజలకు కూడా తెలిసే లేని విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాంటి అనేక కేసులు ఇవాళ మభ్యపెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా టీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా, ఆరోగ్య శాఖ మంత్రిని విజిట్ చేయమని చెప్పాలా, వెంటనే ఈ సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం దీన్ని ఇప్పుడు మాత్రం కేవలం మేము సందర్శనలు మాత్రమే చేస్తున్నాం, సలహాలు మాత్రమే ఇస్తున్నాం. దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లి వాళ్ళ బాధితులు న్యాయం జరిగేదానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఒక పాయింట్ చెప్పండి జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్కి కానీ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి కానీ ప్రజల మీద పెద్దగా చొరవ లేదు, ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టవని చెప్పి. కానీ
వాళ్ళ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పాపం ఈ ఘటన జరిగిన తల్లారి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాంధీ కానీ కార్పొరేటర్ అయితే రోజుకు 3 సార్లు అక్కడికి వెళ్తూ ఉన్నారు. గాంధీ ప్రతిరోజు ఫోన్లు చేసి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. పాపం వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఒకటే మేమేమంటున్నామంటే, ఇప్పుడు కార్పొరేటర్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఒకటే సూటిగా ఒక ప్రశ్న. ఒకటి, ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన తర్వాత ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున మీరు ఏం ఆదుకున్నారు, ఏ హామీని ఇచ్చారు? నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి భార్యకి భర్తకి సంబంధం లేదు. అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్లో ఉంటే పెద్దవాళ్ళు బయట ఉంటున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు ఉండొచ్చు, మేము కాదనల, కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు ప్రతిరోజు కూలు చేసుకునే యొక్క కుటుంబాలు, పొద్దున ఒక ఇంట్లో ఉన్నటువంటి పెద్ద బయటకి పనికి పోతే సాయంత్రం బుద్ధగానటువంటి ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి బస్సు, ఆ బస్సులో ఆ వైద్యులు శిబిరంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక భరోసా మీరు ఏమైనా హామీ ఇచ్చారా, మీరు ఏమైనా కల్పించారా? రెండు. మూడో విషయం, ఇంతవరకు ఇన్ని 4వ రోజు గడుస్తున్నా, ఏది మృతుడు జరిగిన తర్వాత 3వ రోజు 4వ రోజు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మీరు అసలు ఎందుకు జరిగింది ఈ కారణం అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. జిహెచ్ఎంసీ ఇప్పుడు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కనుక అక్కడికి ఆ బస్సుకి కానీ వస్తే జిహెచ్ఎంసీ అధికారులైనా వస్తారు, వాటర్ వర్స్ అధికారులైనా వస్తారు, వైద్య అధికారులైనా వస్తారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్కడ లోపం ఉందని సమస్య, ఇదిగో ఇది పరిష్కారం అయింది, ఇది దీనివల్ల ఈ ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు ఎందుకు కూర్చోబెట్టలా? కార్పొరేట్ వస్తుండొచ్చు, పోచుండొచ్చు, ఎమ్మెల్యే ఒక్కసారి విజిట్ చేస్తుండొచ్చు, వెళ్ళొచ్చు. మేము కావాల్సింది ఏంటంటే బాధితులకు వెంటనే శాశ్వత పరిష్కారం కావాలా, వాళ్ళకి ఆర్థిక భరోసా కావాలా, వాళ్ళకి ఖచ్చితంగా సదుపాయాలు, వైద్య సదుపాయాలు, మెరుగైన సదుపాయాలు. ఇవాళ వామిటింగ్స్ ఆపచ్చు, మెడిసిన్స్ చేయొచ్చు, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక బాడీ రెసిస్టెంట్ పవర్ తగ్గి రాబోయే రోజుల్లో వాళ్ళు కష్టపడి పనిచేసి బతకాలా, ఇవన్నీ కూడా మేము భద్రత కల్పించమని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఒక్క రూపాయి మీరు ఇవాళ వాళ్ళ కోసం ప్రకటించలేదు, సమస్య ఇంతవరకు పరిష్కారం కాకుండా ఉంటే మేము మాట్లాడికి ఇంకా మరి ఏం చేయాలో చెప్పండి. అండ్ ఫైనల్గా ఇందాక మేము కొండాపూర్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కవరేజ్కి చాలామంది మహిళలు, అంటే ఈ ఘటనతో సంబంధం లేని వాళ్ళు కూడా మైక్ చూసి ముందుకొచ్చి మాట్లాడారు. ఎంఏ నగర్లో ఉండేవాళ్ళు కానివ్వండి, శేర్లింగంపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంజీరా వాటర్ చాలా ఇబ్బందిగా వస్తూ ఉన్నాయి, రంగు మారుస్తూ ఉన్నాయి, పిచ్చ వాసన వస్తున్నాయి, గలీజ్గా వస్తున్నాయి అని చెప్పి మహిళలు పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఒక్కచోటే కాదు, చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఈ విషయంలో నేను ఇందాకే కూడా మాటల్లో ఈ సందర్భంలో సరే ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఇవాళ నేను ఇందాక మొదట్లో స్టార్టింగ్ చేసినప్పుడు కూడా అదే చెప్తున్నా, 70 సంవత్సరాల స్వాతంత్రం అయిన తర్వాత కూడా ఇంకా మనం డ్రైన్లు పట్టుకున్నాం. ఇది ప్రత్యేకంగా బస్తీల్లోనే వస్తుంది. నిన్న మాకు కేశవనగర్ గౌలదొడ్డిలో కూడా ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది, స్టాలిన్ నగర్, ఎంఏ నగర్లో కూడా, ఎక్కడ కూడా ఇప్పుడు డ్రైన్లు మేము ఏమనుకున్నాం అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇంటింటికి నీరు అనే పథకాన్ని మీరు ప్రారంభించినప్పుడు, మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని మీరు ముందు తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించేటప్పుడు ఆ కార్యక్రమం ముందు, ఇప్పుడు ఇవాళ డ్రైన్ సమస్య, ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే ఆ చివర రోడ్డుకి ఆ చివర డ్రైన్ ఉండాలి, ఈ చివర వాటర్ ఉండాలి, కానీ ఈ రెండు ఎక్కడ కొన్ని బస్సీల్లో అయితే ఇది మరీ దారుణంగా ఎక్కడ పడితే అక్కడే కనెక్షన్, వాటర్ ట్యాంకర్ ఉంటే ఆ ట్యాంకర్నే డ్రైన్లో కలుస్తుంటుంది. ప్రతి బస్సీ మీద మేము ఒకటే భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నాం, ఎక్కడైతే బస్సీలు ఉన్నాయో ఆ బస్సీల మీద అంతా కూడా అధికారులను పిలిపించుకొని ఒక కమిటీ వేసి దీన్ని శాశ్వతం పరిష్కరించండి. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో వచ్చేది సమ్మరు, డ్రింకింగ్ వాటర్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి చోట ఈ సమస్య ఉంది. వెంటనే ఈ డ్రైన్ సమస్యని అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి, ఇవాళ ప్రభుత్వం విఫ్గా కూడా మీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక ప్రత్యేకమైనటువంటి నిధిని తీసుకొని వచ్చి ఈ డ్రైన్ వ్యవస్థను మార్చకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఏదైతే మాదాపూర్ డివిజన్కి సంబంధించి వడ్డెర బస్తీలో జరిగిన ఘటనపై బీజేపీ నాయకులు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం లేదంటే స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇప్పటికి ఇద్దరు చనిపోయి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి చికిత్స జరుగుతూ ఉంది, చికిత్స జరిగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు లాస్ అయ్యారు కాబట్టి బాధితులందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పి జ్ఞానేంద్ర ప్రసాద్ శేలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి ఒక సూచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అవసరమైతే ఇప్పుడున్న బాధితులను పట్టించుకోకపోతే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి జ్ఞానేంద్ర ప్రసాద్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి.